భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోధ్యాయ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహీ. ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో, అదేవిధంగా జీవాత్మ మరణ సమయములో పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును. ఆత్మస్వభావాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని రోజూ మనం చేసే పని ద్వారా పునరుద్ఘాటిస్తున్నాడు. వస్త్రములు చిరిగిపోయి పనికి రాకుండా పోయినప్పుడు మనం వాటిని వదిలేసి కొత్త వాటిని ధరిస్తాము. కాని ఈ ప్రక్రియలో మనము మారిపోము. ఇదే విధముగా ఒక దేహమును వదిలి మరోచోట ఇంకొక దేహములో పుట్టే ప్రక్రియలో ఆత్మ మార్పునకు లోను కాదు. పునర్జన్మ ఉంటుందని నిరూపించడానికి న్యాయదర్శన్ ఈ క్రింది వాదనని చెబుతోంది. జాతస్య హర్షభయ శోక సంప్రతిపతే. మీరు చిన్న శిశువుని గమనిస్తే ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే ఒక్కోసారి ఆనందముగా ఉంటుంది, ఒక్కోసారి విషాదంగా ఉంటుంది, ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది. న్యాయదర్శన్ ప్రకారం ఆ శిశువు తన పూర్వజన్మను గుర్తు చేసుకుంటోంది, కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తోంది. కానీ ఆ శిశువు పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ గుర్తులు మనసులో బలంగా ముద్రింపబడడం వలన అవి గత జన్మ స్మృతులను తుడిచివేస్తాయి. అంతేకాక జన్మ మరణ ప్రక్రియలు ఆత్మకి చాలా బాధాకరమైనవి కనుక అవి పూర్వజన్మ స్మృతులను చాలా మటుకు తుడిచివేస్తాయి. న్యాయదర్శనము పునర్జన్మకి మద్దతుగా ఇంకొక వాదనని పేర్కొంటోంది. స్తన్యాభిలాషాత్. అప్పుడే పుట్టిన శిశువుకి ఎలాంటి భాష తెలియదు. మరి అలాంటప్పుడు తల్లి తన బిడ్డకి చనుబాలు తాగించడం ఎలా నేర్పాలి? కానీ అప్పుడే పుట్టిన శిశువు కూడా ఎన్నో పూర్వజన్మలలో జంతు జన్మలలో ఆయా తల్లుల స్తనాలు పొదుగుల నుండి కూడా చనుబాలు తాగి ఉంది. కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు ఆ శిశువు స్వతసిద్ధంగా గత అనుభవంతో చనుబాలు తాగడం మొదలు పెడుతుంది. పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోకపోతే మనుష్యుల మధ్య ఉన్న అసమానతన అనేది కారణం చెప్పడానికి వీలు కాకుండా అసంబద్ధంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి పుట్టుకతోనే గుడ్డివాడు అనుకోండి. ఆ వ్యక్తి తను ఎందుకు ఇలా శిక్షింపబడ్డాడు అని అడిగితే తర్కబద్ధమైన సమాధానం ఎలా చెప్పాలి? ఒకవేళ మనము అతని కర్మ వలన ఇలా జరిగింది అంటే అతను ఈ ప్రస్తుత జన్మయే తన ఏకైక జన్మ అని, కాబట్టి పుట్టినప్పటికే పీడించే పాత కర్మలు ఏమీ లేవని వాదించవచ్చు. ఒకవేళ అది దేవుని సంకల్పము అంటే అది కూడా సమస్యాత్మకంగానిదే. ఎందుకంటే భగవంతుడు పరమ దయకలవాడు, నిష్కారణముగా ఎవ్వడూ గుడ్డివాడిగా ఉండాలని కోరుకోడు. కాబట్టి తర్కబద్ధ వివరణ ఏమిటంటే అతను తన పూర్వజన్మ కర్మల ఫలితంగా గుడ్డివాడిగా పుట్టాడు. అందువలన సహజ వివేకము మరియు వైదిక గ్రంథముల ప్రమాణం ఆధారంగా మనము పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవలసినదే.